నయా మోసాలతో దోపిడీలు చేస్తున్నారు కేటుగాళ్లు అంతా కలిసి రోజుకొక క్రైమ్ కథా చిత్రాన్ని తీసేస్తున్నారు మోసాల్లో అరవై నాలుగు కళలు చూపిస్తూ ఏం జరిగిందో తెలుసుకునే లోపే నిండా ముంచేస్తున్నారు నకిలీ పత్రాలు సిమ్ కార్డులతో కోట్లలో జనాలకు టోకరా వేసిన ఘటన హర్యానాలో వెలుగు చూస్తుంది ఓ జిరాక్స్ సెంటర్ యజమాని ఒక సిమ్ కార్డ్ వ్యాపారి ఓ ఫోటోలు సేకరించే వ్యక్తి ఈ ముగ్గురు సభ్యుల ముఠా మోసాలకు తెరతీసింది దాదాపు ఐదు వేల నకిలీ సిమ్ కార్డులను సేకరించి నాలుగు వేల నేరాలకు పాల్పడింది మొదట నకిలీ ఆధార్ కార్డులు పాన్ కార్డులు సృష్టించి ఆ తర్వాత తప్పుడు బ్యాంకు ఖాతాలతో జనాలకు కుచ్చుటొప్పి పెట్టేసింది సైబర్ నేరగాళ్లతో జత కట్టిన ఈ ముగ్గురు కేటుగాళ్లు అందినకాడికి దోచేశారు వీరి బాధితులు వేలలో ఉండగా దోపిడీ కోర్టులలో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు ముజాహిద్ కు హర్యానాలో ఒక ప్రముఖ సంస్థకు చెందిన సిమ్ కార్డ్ సమ్మె వ్యాపారం ఉంది ఆసిఫ్ రకరకాల వ్యక్తుల ఫోటో సేకరించేవాడు ఇక్బాల్ కు జెరాక్స్ కంప్యూటర్ సెంటర్ ఉంది ఇక్బాల్ జెరాక్స్ కోసం వచ్చే వారికి చెందిన ఆధార్ కార్డులు ఇతర పత్రాల సమాచారం సేకరించి పెట్టుకునేవాడు ఆసిఫ్ ఇచ్చిన ఫోటోస్ కు ఈ వివరాలు జత చేసి నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసేవాడు ఈ కార్డుల ద్వారా ముజాహిద్ సిమ్ కార్డులు అమ్మినట్లు చూపించేవాడు అనంతరం ఈ సిమ్ కార్డులన్నీ వారు సైబర్ నేరగాళ్లకు సరఫరా చేసేవారు వివిధ ఈ వాలెట్స్లో ఉన్న చిన్న చిన్న లోపాలను సైతం ఉపయోగించుకొని వీళ్లు మోసాలు చేశారు భోగ సిమ్ కార్డులతో మోసం చేసి కొల్లగొట్టిన డబ్బును ఇలాంటి నకిలీ వాలెట్స్లోకి మళ్లించేవారు ఈ తరహా సైబర్ నేరం దేశంలోనే అతి పెద్దది దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసి విచారించింది విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి బెంగళూరుకు చెందిన అనేక మందికి హర్యానా నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు కోఆర్డినేషన్ సెంటర్ అధికారులు గుర్తించారు దర్యాప్తు జరిపిన బెంగళూరు పోలీసులు ఆ సిమ్ కార్డులను ముజాహిద్ ముఠా సమకూరుస్తున్నట్లుగా గుర్తించారు గర్వాలి పునహన ప్రాంతాలకు చెందిన ముజాహిద్ ఇక్బాల్ ఆసిఫ్లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు ముజాహిద్ ముఠా సమకూర్చిన సిమ్ కార్డుల ద్వారా దేశవ్యాప్తంగా మూడు వేల తొమ్మిది వందల యాభై నేరాలు జరిగినట్లు గుర్తించారు తెలంగాణలో నాలుగు వందల వరకు ఉండొచ్చని అంచనా ఒక్క హైదరాబాద్ లోనే నూట యాభైకి పైగా నేరాలు నమోదయ్యాయి రెండు మూడేళ్ల వ్యవధిలోనే ఈ ముఠా ఐదు వేల సిమ్ కార్డులు సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు ప్రస్తుతం బెంగళూరు పోలీసుల అదుపులో ఉన్న ఈ ముగ్గురు సభ్యుల ముఠాను పీటీ వారెంట్ పై వచ్చే వారం హైదరాబాద్ ైరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇక్కడకు తీసుకురానున్నారు